ఆత్మీయ జీవమను కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు శుభములు. గ్రీటింగ్స్ టు యు ఆల్ ఇన్ ద మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియచేస్తుంటున్నాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ జీసస్, హౌ ఆర్ యు ఆల్? నా ప్రియమైన సహోదర సహోదరిలారా, మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మనం ఇంతకాలము ఆయన సన్నిధిలో గడుపుచు, ఆయన మార్గములలో నడుస్తూ దేవుని పిల్లలంగా ముందుకు సాగిపోటకు ప్రభు మనకిచ్చిన కృపను బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. అనేకులు ఫోన్ చేసి వాక్యము మేము వినుచూ ఉంటున్నాము, తప్పక మీ కార్యక్రమాన్ని మేము చూస్తూ ఉన్నాము, దేవుడు తన వాక్యము ద్వారా ఆయన మాట్లాడుచూ ఉన్నాడని నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఆ సర్వోన్నతుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. ఐ హంబుల్ మైసెల్ఫ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ మీ, ఇట్స్ ద హోలీ స్పిరిట్ గాడ్ హూ విల్ బీ స్పీకింగ్ టు యూ, మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్. సో లెట్ అస్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ లుక్ అంటు అవర్ హెవెన్లీ ఫాదర్ అండ్ స్టార్ట్ విత్ అ ప్రేయర్. లవింగ్ హెవెన్లీ ఫాదర్, వి థ్యాంక్ అండ్ ప్రైజ్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ టైమ్ ఓ లార్డ్ టు గ్లోరిఫై యువర్ నేమ్. వి రీడ్ యువర్ వర్డ్, వి మెడిటేట్ థైన్ వర్డ్, బ్లెస్ అస్ ప్రభా. ఈ మంచి సమయమును మాకు ఇచ్చినందులకై వందనాలు. నీ వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాము, నీ వాక్యమును చదివినప్పుడు ఈ వాక్యము ద్వారా ఈ ప్రజలతో నీవే మాట్లాడు, సర్వసత్యంలోనికి నడిపించమని బ్రతిమాలు కొంచెం ప్రార్థిస్తుంటున్నాను. మా శారీరక బలహీనతలు, కుటుంబంలో ఉన్న సమస్యలు ఎన్నున్నప్పటికీ ఆత్మలో వర్ధిల్లునట్లుగా దీవించు దేవుడవు నీవే, నీకు వందనాలు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ జీసస్, లాస్ట్ వీక్ వీ హ్యావ్ హెర్డ్ దట్ గాడ్ పోర్డ్ హిస్ హోలీ స్పిరిట్ ఆన్ ఆల్ ఫ్లెష్. దెర్ ఈజ్ నో ప్లేస్ ఆన్ ఎర్త్ వేర్ దెర్ ఈజ్ నో హోలీ స్పిరిట్. గత వారం మనం విని ఉన్నాము, దేవుడు తన ఆత్మను సర్వ శరీరం మీద కుమరించి ఉన్నాడని. ఈ భూమి మీద ఎక్కడ కూడా ఆ పరిశుద్ధాత్మ లేని స్థలం అంటూ లేదు. 139వ దావీదు కీర్తన 8వ వచనంలో మనం చూసాము, దావీదు మహారాజు అంటాడు, నేను పాతాళములో పండుకొనిను, నీవు అక్కడున్నావు అంటాడు. అవును, దేవుని మహిమ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి, దేవుని యొక్క సమస్తము కూడా సర్వమును నింపి ఉన్నది. ఆయన లేని స్థలం అంటూ ఏది కూడా లేదు. ఒకవేళ ఎవరైనా అట్లా ఎట్లా అవుతుంది బ్రదర్, దేవుడు లేని స్థలం అంటూ లేకుండా ఎలా ఉంటుందంటే అది నీ హృదయం అయి ఉంటుంది దేవుడు లేని స్థలంగా. జాగ్రత్త, అంతటా దేవుడు ఉన్నాడు, హృదయంలో మాత్రమే మీరు అంగీకరించకపోతే దేవుని పిల్లలు కారు. ఎందుకంటే వాక్యం ఏమంటూ ఉన్నది, నా ఆత్మ లేనివాడు నావాడు కాడు అంటున్నాడు దేవుడు. దేవుని పరిశుద్ధాత్మ నీలో ఉంటేనే నీవు దేవుని బిడ్డవు అయి ఉంటున్నావు. జాగ్రత్త, ఈ వారము మనము ఇంకా కొన్ని సత్యములను బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. ఐ స్పీక్ ఫ్రమ్ ద బైబుల్, ఐ మెడిటేట్ దెమ్ డే అండ్ నైట్ మంత్స్ టుగెదర్, ఆల్ వాట్ ఎవర్ ద హోలీ స్పిరిట్ ప్రాంప్ట్స్ మీ టు రైట్ డౌన్, దెన్ ఇట్ బికమ్స్ అ మెసేజ్ ఆఫ్టర్ మెనీ మంత్స్. బిహైండ్ దిస్ వర్డ్ దెర్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. ఈ వాక్యము వెనుకాల ప్రార్థన ఉన్నది, గనుకనే దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు ఆ ప్రార్థనా శక్తి ద్వారా. ఈ వారము మనము బైబిల్ గ్రంథముల నుంచి యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనములో వ్రాయబడినట్లుగా మనము ఈ వాక్యాన్ని చదువుకుందాము. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ chapter 14 and verse 16, ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద బైబిల్ లైక్ దిస్. జీసస్ సెడ్, ఐ విల్ సెండ్ యూ అనదర్ కంఫర్టర్ దట్ He may abide in you forever. Listen very carefully. Read this verse again and again and again. And be comforted. Be strengthened in your spirit that God has poured His Holy Spirit and that Holy Spirit God will abide in you forever and ever. And also Jesus said in verse 17, He dwelleth with you and He shall be in you. యోహాను సువార్తలో ఈ శ్రేష్టమైనటువంటి సత్యమును నేను చదువుతున్నాను. నేను తండ్రిని వేడుకొందును,
మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఏం చేస్తాడు ఈ సత్యస్వరూపియగు ఆత్మ? మీకు అనుగ్రహించబడిన తర్వాత, నీకు అనుగ్రహించబడిన తర్వాత, నాకు అనుగ్రహించబడిన తర్వాత ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? 17వ వచనాన్ని మనం చూద్దాము. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదమును యేసుక్రీస్తు ప్రభు మనకిస్తుంటున్నాడు. వాట్ ఏ గ్రేట్ ప్రామిస్ జీసస్ హాస్ గివెన్ యూ అండ్ ఫర్ మీ అండ్ ఫర్ ఎవ్రీ బిలీవర్. హీ డ్వెల్లెత్ విత్ యూ, ఆయన మీతో కూడా నివసించును. హీ షల్ లివ్ ఇన్ యూ, హీ షల్ బీ ఇన్ యూ, ఆయన నీలో ఉండును. ఎక్కడో లేడు, నీ దగ్గరికి ఎవరు తీసుకురాని అవసరం లేదు పరిశుద్ధాత్మ దేవుణ్ణి. బీ కంఫర్టెడ్, నో ద ట్రూత్, ద ట్రూత్ షాల్ సెట్ యూ ఫ్రీ. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ద ట్రూత్. హీఈస్ డ్వెల్లింగ్ విత్ యూ మై డియర్ బ్రదర్. నీ ఇల్లు నీవు నరకం అనుకొంచు ఉంటుండవచ్చును, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో కూడా ఉన్నాడు. నీ జీవితము పాడైపోయిందని నీవు అనుకొంచు ఉండవచ్చును. నాకు ఇంకా ఏమిటి దారి? ఎవరు నాకు సహాయం చేస్తారు? హూ విల్ కంఫర్ట్ మీ? హూ విల్ ఆన్సర్? హూ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ? హూ విల్ హెల్ప్ మీ? హూ విల్ రీబిల్డ్ మీ? యూ మైట్ బీ లామెంటింగ్ డే అండ్ నైట్, రాత్రి మగళ్ళు నీవు కన్నీరు కారుస్తున్నావేమో. నాకెవరు సహాయం చేస్తారు? నన్నెవరు బలపరుస్తారు? అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారే అని నీవు అనుకొంచు ఉంటున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన నిన్ను విడువని ఎడబాయిని దేవుడై ఉన్నాడు. ఆయన నీలో ఉన్నాడు. ఇవి నా మాటలు కావు. యేసుక్రీస్తు ప్రభు ఎవరి గురించి వచ్చాడు? నీతిమంతుల గురించా, పాపుల గురించా? ఎవరితో భోజనం చేశాడు ఆయన? ఎవరి ఇంటిలోనికి వెళ్ళాడు? పాపుల ఇంటిలోనికే వెళ్ళాడు. పాపులను వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చిన విధంగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా పాపితో ఉంటాడు. అయ్యో నేను పాపిని కదా, వాళ్ళందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారు, నేను పాపిని, పాపాత్మురాలను, నాకు దేవుడు పరిశుద్ధాత్మనివ్వలేదు అని నీవు అధైర్యపడుచుంటున్నావు. సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈ దినమున నీవు ఈ సత్యమును తెలుసుకో. ఏమిటి అనంటే, దేవుడు అందరి మీద, నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద, చెడ్డవారి మీద, మంచివారి మీద, సమస్తము మీద తన పరిశుద్ధాత్మను కుమ్మరించున్నాడు. నోయీ దిస్ ట్రూత్ టుడే. లెట్ దిస్ ట్రూత్ బి రిటన్ అపాన్ యువర్ హార్ట్ దిస్ ఆఫ్టర్నూన్. ఈ సమయంలో నీ హృదయం అనే పలక మీద ఈ మాట వ్రాయబడనేమో. ఏమిటా వాక్యము? ఆయన నీలో ఉన్నాడు. నీవెలాంటి దానవైనను, ఎలాంటి వాడవైనను సరే, నిన్ను క్రీస్తు నొద్దుకు నడిపించడానికి సాధనం ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడే. ఓన్లీ ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ లీడ్ అ సిన్నర్ టు క్రైస్ట్. హౌ? లెట్ అస్ రీడ్ జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14 and verse 26. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. హీ టీచెస్ అస్ ఆల్ థింగ్స్. వెన్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, when the Holy Spirit God is with you, he teaches you all things, and he will help you to remember all things spoken by Jesus Christ when he was on this earth. Il stamaral gozi hishu romang satail revaste him paral wasat unglakla baste ishu turaraste mansirada. Only the Holy Spirit God will help you to remember what Jesus Christ has spoken. He will teach you all things. Ninnu ye vidhanga ayina aadukuntadante aadarnakarta anaga tandri na namamuna pampabo parishuddhaatma samastamunu meeku bodhinchi manushulu meeku bodhinchanakkaraledu. Manushula valana neevemi pondalevu, manushula dwara neevemi sadhinchalevu. తండ్రి
క్రీస్తు యేసు నామమున పంపబోవు పరిశుద్ధాత్మ నీ మీద కుమరించబడినప్పుడు, ఆయన నీతో కూడా నివాసము చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే సమస్తమును నీకు బోధిస్తాడు. You will know all truth from the Bible. You will know everything because the Holy Spirit God teaches you. He is the good teacher. So, what you have to do? You just pray. Heavenly Father, in Jesus' name I ask thee, fill me with your Holy Spirit. And after you are comforted by the Holy Spirit, ask the Holy Spirit God tenderly. With great passion, you ask, Holy Spirit God, whatever Jesus Christ masanta rehen sahila ulbalga dabara sihi shosa ripustim pin thodale se ahasta rasimi. He is with you. He is teaching you, my dear brother. He is teaching you, my dear sister. Mana noti ninda navu undeni ekkadi nunchi vastundi navu. సమస్త విధమైన బాధలలో, సమస్త విధమైనటువంటి వేదనలలో, నీ శారీరక బలహీనత రోగములో నవ్వెలా వస్తుందని కొంచుంటున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ధైర్యపరుస్తాడు. యేసు ప్రభువు నిన్ను విడిచిపెట్టాడు, ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన నీ కొరకు శిలువ మీద చనిపోయాడు, ఆయన నీ పాపములను భరించాడు, ఆయన నీ కొరకు తన ప్రాణమును దారపోసాడని పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. నిన్ను మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, నీకు మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తూ ఉంటాడు. అండ్ హీ విల్ బ్రింగ్ ఆల్ థింగ్స్ టు రిమెంబర్. 26వ వచనాన్ని నేను చదువుతున్నాను. సమస్తమును మీకు బోధించి నేను మీకు చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. చాలామంది మా జ్ఞాపక శక్తి లేదనుకుంటారు, అయ్యో మేము మర్చిపోతున్నామంటారు. మర్చిపోవు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నీవు మర్చిపోవు. యు విల్ నెవర్ ఫర్గెట్ వెన్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఇన్ యూ. ఇఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, యూ విల్ నెవర్ ఫర్గెట్. రిమెంబర్, యూ విల్ నెవర్ ఫర్గెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యూ విల్ నెవర్ ఫర్గెట్ ద లవ్ ఆఫ్ గాడ్. యూ విల్ నెవర్ ఫర్గెట్ ద మెర్సీస్ ఆఫ్ గాడ్. యూ విల్ నెవర్ ఫర్గెట్ దాట్ ఈజ్ ద మెస్సయా హూ ఈస్ గోయింగ్ టు కమ్. నీవు మర్చిపోవు ఆయన ప్రేమను, నీవు మర్చిపోవు ఆయన కృపను, నీవు మర్చిపోవు ఆయన చూపినటువంటి ఆ యొక్క దయను, నీవు మర్చిపోవు ఆయన రాబో మెస్సియా అని. నీ కొరకు శిలువ మీద ఏం చేశాడో జ్ఞాపకం చేసుకుంటావు నీవు ఎప్పుడు? నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు. యు విల్ రిమెంబర్ ద సఫరింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫర్ యూ. వై డిడ్ జీసస్ సఫర్? ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ రివీల్ ద ట్రూత్. Jesus Christ, the Son of God, suffered for you. Parishuddhatma Devudu veelo unte neeku gnapakam chestadu. Emani? Yesu Christu nee koraku aina శ్రమలను అనుభవించాడు, నీ కొరకు తన ప్రాణమును దారపోస్తాడు, నిన్ను క్షమిస్తాడు ఆయన, నీకు నిత్య జీవమును కలగజేస్తాడు. పశ్చాత్తాపపడు, ఆయన నీకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను విడిచిపెట్టాడు, నీ రోగమును బాగు చేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడే నీకు జ్ఞాపకము చేస్తుంటే గొప్ప సంతోషము, గొప్ప ధైర్యము, గొప్ప సమాధానము నీలో కలుగుతుంది. ఆ సంతోష సమాధానములను నేను అనుభవిస్తున్నాను. శరీరం ఎంత బలహీనమైపోయినా, రోగము బాధ వేదన పీడిస్తూ ఉన్నా, ఆర్థికంగా అనేక విధములుగా బాధపడుతూ ఉన్నా, ఏ సహాయము లేకుండా ఎలా చేయాలి ప్రభువా అని నేను అడుగుతూ ఉన్నప్పుడు గొప్ప సమాధానం, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను నడిపిస్తానని ప్రభు ఇంతవరకు నడిపిస్తూ ఉన్నాడు, బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. హీ స్పీక్స్, ద హోలీ స్పిరిట్ గాడ్ స్పీక్స్ ద గాస్పెల్ టు ద సిన్నర్. పాపితో ఆయన క్రీస్తు యేసు సువార్తను మాట్లాడతాడు. హీ మేక్స్ ద బిలీవర్ హోలీ. మరి రక్షింపబడినటువంటి వారిని ఏం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? పరిశుద్ధపరుస్తాడు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఇంకా ఏం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఆదరణకర్త మనం చూసాము. ఏం చేస్తాడు ఆయన? సత్యస్వరూపి యొక్క ఆత్మ మీ యొద్దకు వచ్చినప్పుడు ఆయన మీతో నివసించును, మీలో నివసించును. ఆ తర్వాత మీకు అన్నింటినీ బోధించి
క్రీస్తు యేసును గురించిన మాటలన్నిటినీ కూడా జ్ఞాపకము చేయును. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ఈ కార్యాలన్నీ నీ ఆత్మలో జరుగుతూ ఉంటాయి. నీ హృదయం ఉల్లసిస్తుంది. ఎలాంటి పరిస్థితిలోనైనా నీవు భయపడవు. ప్రభు నాతో కూడా ఉన్నాడు, ఆయన ఆత్మ నన్ను నడిపిస్తున్నాడనే గొప్ప ధైర్యము నీకుంటుంది. అందుకే రాజైన దావీదు ఏమన్నాడు, నా ప్రక్కన 1,000 మంది పడినను, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, ఈ అపాయమునకు నేను భయపడను, ఎందుకంటే వాళ్ళందరూ పడిపోతున్నారు, నేను మాత్రము నిలబడతాను. అవును, నీవు 7 సార్లు పడనక్కర్లేదు. ఒక్కసారి పడి లేచిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నిలబెడతాడు. నా శత్రువా, నేను 7 సార్లు పడినా తిరిగి లేస్తానని చాలామంది 7 సార్లు పడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నో, దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వాళ్ళు, దేవుని పరిశుద్ధాత్మ చేత నడిపించబడుచున్నటువంటి వాళ్ళు, దేవుని ఆత్మచేత శక్తిని పొందినటువంటి వాళ్ళు, దేవుని ఆత్మచేత రివలేషన్స్ కలుగుచున్నటువంటి వారు మరలా పడిపోవడానికి ఒప్పుకోరు. దే విల్ స్టాండ్ ఫర్మ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. వారే పరిశుద్ధులు, వారు మరలా పడిపోరు. అవును, ఎందుకు? పాపం చేయడానికి ఇష్టపడరండి మళ్ళీ వాళ్ళు. ఈ కన్నుతో మళ్ళీ చెడు చూపు చూడడానికి ఇష్టపడరు. ఈ లోక సంబంధమైనటువంటి ధనాశ, నేత్రాశ, జీవపు డమ్మము ఇవన్నిటి జోలికి వారు వెళ్ళరు. శోధింపబడినప్పుడు ప్రభు సన్నిధానంలో ప్రభువా సహాయం చే, ఇదిగో శోధన నన్ను బాధిస్తున్నది, శోధిస్తూ ఉన్నది, నన్ను తప్పించు, విడిపించు, నేను కాదు నాలో ఉన్న పాపమే అని వారు ఒప్పుకొని పశ్చాత్తాపడతారు. నా ప్రభువునకు విరోధంగా నేను ఏ విధంగా మళ్ళీ పాపము చేయగలనని వారు పాపమునకు దూరంగా ఉంటారు. పరిశుద్ధులు, పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడుచు ఉన్నటువంటి వాళ్ళ ఆత్మీయ జీవితము, ఈ లోకములో వారి జీవిత విధానము ఆ విధంగా ఉంటుంది. ఈయన సర్వ సత్యములోనికి నడిపిస్తాడని క్రీస్తు యేసు ప్రభు గొప్ప సత్యమును తెలియచేశాడు. యోహాను సువార్త 16:13 మనం ఒకసారి చదువుకుందాం. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ chapter 16:13, ద హోలీ స్పిరిట్ గాడ్, ఇఫ్ హీఈస్ ఇన్ యూ, హీ విల్ లీడ్ యూ ఇన్ టు ఆల్ ట్రూత్. అయితే ఆయన అనగా సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. యేసు క్రీస్తు ప్రభు ఏదైతే బోధించాడో ఆ మాటలలో ఉన్నటువంటి సత్యము, యేసు క్రీస్తు ప్రభు ఏమైతే ప్రకటించాడో ఆ మార్గములన్నిటినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని అవి నీలో జీవము కలుగునట్లుగా నీకు బోధించి నిన్ను జీవింపచేస్తాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. బలమును తెచ్చుకో, దేవుని యొక్క వాక్యము ద్వారా సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోనికి నడిపిస్తాడో నేను ప్రార్థించినప్పుడు జరిగినటువంటి ఒక గొప్ప అద్భుతమును గురించి మీకు సాక్ష్యం ఇవ్వాలనుకుంటున్నాను. 1 సంవత్సరం ఒక కుటుంబము నా దగ్గరకు వచ్చింది. వచ్చి వాళ్ళు ఏమన్నారంటే, బ్రదర్, మా కుటుంబం అంతయు కూడా ఈరోజు రాత్రికి సూసైడ్ చేసుకొని చనిపోవాలని నిర్ణయించుకున్నాము, ప్రార్థన చేయండి అని వచ్చారు. ఏ ఫ్యామిలీ కేమ్ టు మీ, ఆల్ ఆఫ్ దెమ్ దే సెడ్, బ్రదర్, వీ హ్యావ్ డిసైడెడ్ టు కమిట్ సూసైడ్ టు నైట్, సో బిఫోర్ వీ డై ప్లీజ్ ప్రే ఫర్ అస్. మై హార్ట్ బ్రోక్. ఐ క్రైడ్ అవుట్ ఇన్ ద స్పిరిట్, లార్డ్, what shall I pray for them, what should I tell them? Then the Holy Spirit God raised in me and put his thoughts in my mind. He told me and I spoke to that family. Parishuddhatma Devudu na tho nalo balamga tane ka aalochanalu naaku ichadu. Nen appudu aa kutumbam tho maatladuchuntunnan em anante, సూసైడ్ చేసుకుని చనిపోవాలనుకుంటున్నారా, చనిపోండి. ఎస్, ఇలాగే చెప్పాను నేను, ఆత్మహత్య చేసుకోండి. ఆశ్చర్యపోవడం ఆ కుటుంబం అంతా అయింది. అయ్యో వద్దమ్మా అని ఏదో నేను వాళ్ళని సముదాయించి ఏదో చేస్తాను అనుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నాకే ఆలోచన ఇస్తే అదే చెప్తున్నాను నేను, చనిపోండి, సూసైడ్ చేసుకోండి అమ్మా, చేసుకోండి
అని అన్నప్పుడు ఇదేంటి బ్రదర్ ఏదో మమ్మల్ని బతిమలాడి వద్దు అది ఇది అంటాడేమో అనుకుంటే ఏనా చనిపోమంటున్నాడు ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. అప్పుడు ఇంకా నేను వారితో మాట్లాడుతున్నాను, చనిపోండి, మీ శరీరంలో నుంచి ఆత్మ వేరైపోగానే ఆ యొక్క దురాత్మలు వస్తాయి, వచ్చి మిమ్మల్ని నరకానికి ఈడ్చుకొని పోతారు. ఆ నరకములో ఎప్పటికీ యుగ యుగములు ఆ మంటల్లో మీ ఆత్మ బాధపడుతుంది. వెళ్ళండి, మీకు యేసుప్రభు లేడు కదా, పరిశుద్ధాత్మ దేవుడు లేడు కదా, మీరు ఎవరు? ఇన్ని సంవత్సరాలు మీ కుటుంబము దేవునిని సేవించి ఆరాధించినటువంటి కుటుంబం కదా. ఈ దినమున ఆయన మీద మీరు విశ్వాసం ఉంచకుండా, నమ్మకం ఉంచకుండా, మేము భరించలేకపోతున్నామని చస్తాం అనుకుంటున్నారే, చనిపోండి అమ్మా చనిపోండి అన్నప్పుడు వారు పరిశుద్ధాత్మ చేత గుచ్చబడిన వారై తమ యొక్క ఆలోచన దేవుని యొక్క శక్తి చేత మార్చబడి వారు ప్రభు వైపునకు తిరిగి ప్రార్థించమన్నారు. బ్రదర్, మేము చనిపోమండి, మేము నరకానికి వెళ్ళము, ఈ బాధలు ఎన్నైనా మేము ఇక్కడే అనుభవిస్తాం, ఈ దుఃఖాన్ని మేము ఇక్కడ అనుభవిస్తాం, మా ప్రభు మాకు సహాయం చేస్తాడు, మేము జీవించాలని దేవుని సహాయం మాకు దొరకాలని ప్రార్థన చేయండి. వెంటనే నేను వారి కొరకు ప్రార్థించాను, ఇప్పటికి కూడా కుటుంబములందరూ కూడా సజీవుల లెక్కలో లెక్కింపబడి వారు ఎంతో సంతోష సమాధానములు కలవారై తమ జీవిత యాత్రను సాగిస్తున్నారు. సత్యములోనికి నడిపించాడు. ఏమిటా సత్యము? నీవు ఆత్మహత్య చేసుకుంటే ఇఫ్ యూ కమిట్ సూసైడ్ యూ విల్ గో టు హెల్. దట్స్ వాట్ హీ ఆస్క్డ్ మీ టు టెల్. ఐ టోల్డ్ దెమ్ దట్స్ ద ట్రూత్. వెన్ ద ట్రూత్ వాజ్ రివీల్డ్ టు దెమ్ దే వర్ సెట్ ఫ్రీ అండ్ దే సెడ్ వీ డోంట్ వాంట్ టు కమిట్ సూసైడ్. మాకు ఆత్మహత్య చేసుకోవడానికి ఇప్పుడు మేము ఒప్పుకోము, మేము ఇష్టపడమని వారు క్రీస్తును కలిగి ఉండి జీవిస్తున్నారు. ఇప్పటికీ నేను వారి కొరకు ప్రార్థన చేస్తాను. దట్ ఈస్ హౌ హీ విల్ లీడ్ యూ ఇన్ టు ఆల్ ట్రూత్. దే ఆర్ అలైవ్ టుడే, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ జీసస్. జస్ట్ రేజింగ్ అవర్ హ్యాండ్స్ అండ్ క్లోజింగ్ అవర్ ఐస్ అండ్ సే హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్, యు ఆర్ నాట్ ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్. వాట్ విల్ ద హోలీ స్పిరిట్ గాడ్ డూ? He will help you to remember the love of Jesus Christ. Zechariah chapter 12 and verse 10. Zechariah grantham 12వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినట్లుగా, when you are anointed by the Holy Spirit, when you are filled by the Holy Spirit in a meeting or in a ministry or wherever you are, when you are filled by the Holy Spirit, you will look to the wounded Jesus Christ on the cross. You will confess to Christ that you are a sinner, and you will remember and praise God that your sins are laid upon him, that he is taking your punishment, and you will repent. Eppudaithe karuna nundinchu aatma vignapana chey aatma neelo kumarinchabadutundo appudu neevu aa yokka shramalanu anubhavistunna Christu Yesunu chustavu. Christu Yesu yodda nee paapamlanu oppukoni paschaatapapadtavu. ప్రభువా, నా పాపములని నీ మీద మోపబడి ఉన్నవి, నా పాపములని నీవు భరిస్తున్నావని నీ హృదయమును నీవు ఆయన సన్నిధానములో కుమరించుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. నా శాపములను నా దోషములను తీసుకున్నావని నీవు విలపిస్తావు. నీవు పశ్చాత్తాపపడి నన్ను క్షమించమని రిపెంటెన్స్ అనగా పాపక్షమాపణ అడిగి పరిశుద్ధపరచబడిన జీవితం జీవించడానికి నీవే ఒప్పుకొని నిశ్చయించుకుంటావు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు జరిగేటటువంటి కార్యం ఇది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదర సహోదరిలారా, కాలు నొప్పి బాగైంది, చేయి నొప్పి బాగైంది, పరిశుద్ధాత్మ దేవుడు ఈ కార్యం చేశాడని చెప్తున్నారే, ఇంత చిన్న చీపు కార్యక్రమాలా ఈ దేవుడు చేసేది? ఇంత శక్తిమంతుడైనటువంటి దేవుడు, ఇంత బలవంతుడైన దేవుడు ఈ నిత్యుడగు తండ్రి కాళ్ళనొప్పి చేయి నొప్పి బాగు చేశాడని ఈ లోకములో ఇప్పుడు మనం వినుచున్నామే. హృదయములను మార్చేటటువంటి దేవుడు, జీవితములను మార్చివేసేటటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు, నీ కొరకు పాపక్షమాపణను ఆయన తీసుకొని వచ్చి నీ పాపములను మోసుకొని పోయినటువంటి దేవుడు పంపించినటువంటి పరిశుద్ధాత్మ నీ కార్యములో పెళ్లి చేయడానికి, పిల్లలు పుట్టకపోతే ఇవన్నీ చేయడానిక, అంటే ఇవన్నీ దేవుడు చేయడని కాదు, చేయకూడదని కాదు, అడగకూడదని కాదు, కానీ నీవెప్పుడైతే పశ్చాత్తాప హృదయం కలిగి ఉంటావో, పరిశుద్ధాత్మ దేవుని మాటలను వింటావో,
నీవు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తాడు. ఎందుకనంటే పరలోకపు తండ్రికి తెలియను నీకేమి కావాలనో. హెవెన్లీ ఫాదర్ నోస్ వాట్ యు వాంట్. యు జస్ట్ రిపెంట్ అండ్ బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్. హీఈస్ గివింగ్ యూ ఎవ్రీథింగ్. ఆయన నీకు కార్యం చేయబోతున్నాడు. చివరిగా హౌ ద హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. సామ్ 32:8, దట్స్ ద ప్రామిస్. 32వ దావీదు కీర్తన 8వ వచనంలో వ్రాయబడినట్లుగా ఆయన నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పబోతూ ఉన్నాడు. నీవు నడవలసిన మార్గమును ఆయన బోధిస్తున్నాడు. హీ విల్ గైడ్ యూ. హీ విల్ టెల్ యూ ఇన్ విచ్ వే టు గో, వాట్ డెసిషన్ యూ హ్యావ్ టు టేక్, వెదర్ యూ మస్ట్ గో దేర్ ఆర్ నాట్, వెదర్ యూ మస్ట్ మ్యారీ దట్ పర్సన్ ఆర్ నాట్, వెదర్ దిస్ విల్ బి గోయింగ్ టు హ్యాపెన్ ఆర్ నాట్. ఎవ్రీథింగ్ జీసస్ క్రైస్ట్ విల్ టెల్ యూ త్రూ హిస్ హోలీ స్పిరిట్. ఆమేన్. ధైర్యం తెచ్చుకో. ఆయన నిన్ను విడిచిపెట్టలే. నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. ఎవరైనా సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క ఆత్మ నీ హృదయము కలవరపడనీయకు. లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్డ్. లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్డ్. తలలు వంచి ప్రార్థించుకుందామా. ప్రభువా, కార్యములను సఫలము చేయి గొప్ప దేవా, నీకు వందనాలు. నీవు మాకుండగా ఏ కుదవ మాకు లేదు. ఎందుకనంటే మాతో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నాతో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడనే గొప్ప సత్యమును ఈ దినమున ఈ నీ ప్రజలకు వినిపించావు. ద హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ విత్ మీ, ద హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఇన్ మీ, అండ్ ఐ హ్యావ్ నోన్ ద ట్రూత్ టుడే, అండ్ ఐఎమ్ నాట్ అఫ్రేడ్ టు మూవ్ ఫార్వర్డ్. నేను నా జీవితయాత్రలో ముందుకు సాగిపోవడానికి నేను భయపడను. అనేక సార్లు ప్రభా మా జీవితంలో ప్రార్థనలకు జవాబు రాకపోయినా, కష్టములలో నుంచి మాకు విడుదల దొరకకపోయినా, అందులో గుండా నీవు మమ్మల్ని నడిపిస్తావు. ఎస్, యూ ఆర్ గివింగ్ విక్టరీ టు దిస్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దోజ్ ఆర్ వాచింగ్ విత్ గ్రేట్ ఫెయిత్ ఓ లార్డ్. ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆశతో ఆసక్తితో చూస్తున్నటువంటి ఈ నీ ప్రియమైన ప్రజలను నీ విడిపించి ముందుకు నడిపించబోతున్నావు వీరి సమస్యలలో నుంచి. నీకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్ ఓ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అస్. ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రే. ఆమేన్ అండ్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్. డు నాట్ వరీ, ద హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ ఇన్ యూ. ఆర్ అడ్రస్: జి సలోమి చార్ల్స్, హౌస్ నంబర్ 12-8-236/7/1, న్యూ మెట్టగుడ, సెకండ్ బ్యాండ్, 500017. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంటాక్ట్ మొబైల్ నంబర్ 944-00-22178. ఎంకరేజ్ అస్ టు టేక్ ద గాస్పుల్ టు ద మిలియన్స్ విత్ యువర్ జనరస్ ఆఫ్